సభాధ్యక్షుడు మిత్రుడు రాజ్ ఠాకూర్ గారు పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఇంత అద్భుతమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన మిత్రుడు నా సోదరుడు విజయ రమణారావు గారు ఈ కార్యక్రమానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లు మంచు కొండలు యాత్రికుడిగా నడిచి ఈ దేశాన్ని భాష పేరు మీద మతాల పేరు మీద విచ్ఛిన్నం చేయాలని కుట్ర చేస్తున్నప్పుడు ప్రాణ ప్రాణాలు సైతం అవసరమైతే దేశం కోసం ఇవ్వడానికి ముందుకు వచ్చి ఈ రోజు ఆ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితోని పెద్దపల్లి విజయ యాత్రకు విచ్చేసిన మన రాహుల్ గాంధీ గారికి మీరందరూ నిలబడి మీరందరూ నిటారుగా నిలబడి రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకాల్సిందిగా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా వేదిక మీద ఉన్న అధిరథ మహారథులు కష్టాలలో నష్టాలలో మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసినా ఈ మూడు రంగుల జెండాను వదలకుండా ఈ జెండాను రెపరెపలాడించిన ప్రాణ సమానులైన నా కార్యకర్తలందరి కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం మిత్రులారా ఏమిచ్చినా ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేనిది అందుకే కార్యకర్త సోదరులకు శిరస్సు వంచి నా నమస్కారాన్ని తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ బలిదానం ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తుంటే కుటుంబంలో సభ్యులను కోల్పోతే ఆ దుఃఖం ఏందో తెలిసిన తల్లిగా అత్తగారిని శ్రీమతి ఇందిరా గాంధీని భర్తను రాజీవ్ గాంధీని కోల్పోయి కుటుంబ సభ్యులను కోల్పోతే దుఃఖమేందో తెలిసిన తల్లిగా శ్రీమతి సోనియా గాంధీ గారు మన అరవై సంవత్సరాల యొక్క ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ద్వారా వారు తీర్చిండ్రు వచ్చిన తెలంగాణకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ప్రజల్ని వంచి నట్టేట మూడవసారి ముఖ్యమంత్రి కావడానికి మన ముందుకు వస్తున్నాడు సోదరులారా ఆలోచన చెయ్యండి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించలేక ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే పరీక్షలు నిర్వహించిన వల్ల రద్దు చేస్తే ఆత్మహత్యలు రాష్ట్ర ప్రభుత్వం అభరణాలు వేస్తుంది ఈ ప్రాంతంలో ఆనాడు లాల్ నెహ్రూ గారు మొదలు పెట్టిన సాగర్ ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇస్తే శ్రీరామ్ సాగర్ కింద పండించిన వడ్లు ఒట్లు కొనుక్కో సన్నాసి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది తొట్టి పేరు మీద తడి పేరు మీద తక్కువ పేరు మీద ఇవాళ రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తలేదు ఇవాళ రైతులను ఆదుకుంటామని రైతు రాజ్యం అని చెప్పి రైతుల నట్టేంటి ముంచిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరొకసారి మనం ముందుకు రావాలని మనల్ని మోసగించాలని ప్రయత్నం చేస్తుండ్రు మిత్రులారా ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు కాంగ్రెస్ కు ఏం సంబంధం అని నేను ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్నాడు నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయల్ సాగర్ శ్రీరామ్ సాగర్ ప్రాణహిత చేవెల్ల పాలమూరు రంగారెడ్డి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు హైటెక్ సిటీ ఐటీ కంపెనీలు మెట్రో రైలు హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సన్నా సోడా ఇవాళ అదే కాదు ఈ తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు ఒకవేళ సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే చంద్రశేఖరరావు గారి కుటుంబం నాంపల్లి దర్గా మందిర్ మీరు నాంపల్లి దర్గానో బిర్లా మందిర్ మెట్ల మీదను బిచ్చమెత్తుకునే మీరు లక్ష కోట్ల రూపాయల ఆస్తి హైదరాబాద్ చుట్టూ పదివేల ఎకరాల భూమి మీకు ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా అట్లాంటి ఈ దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పది సంవత్సరాలు జైల్లో ఉన్న తెల్ల దొరలను పారదోలి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రాణాలను త్యాగం చేసిన ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అదే కాదు ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశ సమైక్యత కోసం ఈ దేశ యువకులకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు ఇచ్చి కోట్లాది మంది ఉద్యోగాలు వచ్చిన ఐటీ కంపెనీల్లో అంటే ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసిన మహానాయకుడు నాయకుడు మంత్రి రాజీవ్ గాంధీ వారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇరవై ఐదు సంవత్సరాలు దేశంలో నాయకత్వ లోపం ఉన్నప్పుడు ఈ దేశానికి నాయకత్వం అందించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకొని ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి మేధావి అయిన మన్మోహన్ సింగ్ ముఖర్జీని ప్రధానులుగా రాష్ట్రపతులుగా నియమించిన పివి నరసింహారావును ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు వాళ్ళ బిడ్డ మన సోదరుడు రాహుల్ గాంధీ గారు ఎవరు అని అడుగుతాడు ఆ సన్నాసి ఈ దేశం కోసం జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు పోయినరు ఇందిరా గాంధీ గారు ఇచ్చిండ్రు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిండ్రు సోనియా గాంధీ గారు పదవి త్యాగం చేసిండ్రు రాహుల్ గాంధీ గారు అవకాశం వచ్చిన ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ప్రజాప్రతినిధిగా నరేంద్ర మోడీకి నిటారుగా నిలబడి కొట్లాడి శిక్షలు అనుభవించి పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయించుకొని ఉండే ఇల్లు ఢిల్లీలో వాళ్ళు గుంజుకున్నారు ఇవాళ గాంధీ కుటుంబానికి ఇల్లు లేదు సోదరులారా ఆలోచన చేయండి మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈ దేశం కోసం ఇచ్చాడు ఆ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు డెబ్బై ఐదు సంవత్సరాల అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రధాన మంత్రులుగా పనిచేసిన గాంధీ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళ త్యాగం అదైతే పదేళ్ళు ఉన్న ముఖ్యమంత్రిగా నువ్వు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది గడిలలాగా కోటలు నిర్మించుకొని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కొల్లగొచ్చిన మీరు రాహుల్ గాంధీ గారి ఎడమకాలు గోటికి కూడా మీరు సరిపోరు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆయన ఎవడు అంటావా బలుపు అంత బలుపు పలిచింది అమెరికాలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వకపోతే అమెరికాలో కడుకొని లు కట్టుకొని సన్నాసి నువ్వు రాహుల్ గాంధీ గారిని ఆయన ఎవడు అంటావా ఇంత బలుపు తెలంగాణకు మంచిదా మిత్రులారా మీరు ఆలోచన చెయ్యండి అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నేతృత్వంలో సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడు రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణకు గ్యారెంటీలు ఇచ్చిండ్రు ఈ ఆరు గ్యారెంటీలను తీసుకొని పల్లె పల్లెలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి గుండెని తట్టాలి ప్రతి తలుపుకు చేరాలి ఈ ఆరు అని రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది సోదరులారా ఆరు గ్యారెంటీలో మొదటిది మహాలక్ష్మి అంటే మా ఆడబిడ్డలకు మా మహిళలకు ఇంట్లో కొడుకునో బిడ్డనో అల్లునో ఎవరినో అడుక్కోవాల్సిన పని లేదు కుటుంబ ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగిలాగా రెండు వేల ఐదు వందలు మీ ఖాతాలో వేయడానికి సోనియమ్మ నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కట్టెల పొయ్యిలో కష్టాలు పడుతుంటే దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ స్టవ్ మీకు ఇచ్చిండ్రు కానీ నరేంద్ర మోడీ ఇవాళ పన్నెండు వందలు వసూలు చేస్తుండ్రు అందుకే కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలని ఆడబిడ్డ ఆదుకోవాలని నిర్ణయం తీసుకుంది రైతు భరోసా పండించే పంటకు గిట్టుబాటు ధరతో పాటు పండించడానికి పెట్టుబడి కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు మీకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా ఉపాధి హామీ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే విధంగా ఇవాళ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం మరి భూమి లేని పేదలకు దానివల్ల ప్రయోజనం లేదు అందుకే తెలంగాణలో ఉన్న పేదలకు మేలు చేయడానికి ప్రతి ఇంటికి గృహజ్యోతి ప్రథం కింద రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాడికి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే విధంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు లేని ప్రతి గుడిసె ఉన్న వాడికి ఇల్లు లేని వాడికి ఆయల్ల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు మీద కేసీఆర్ మనల్ని మోసం చేసిండు అందుకే మిత్రులారా ఇందిరా ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే విధంగా చదువుకునే యువకులకు యువ వికాసం పేరు మీద మీ ఫీజులు కట్టుకోవడానికి మీ ల్యాప్టాప్లు లు కొనుక్కోవడానికి మీ కంప్యూటర్లు మీ పుస్తకాలు కొనుక్కోవడానికి ఐదు లక్షల గ్యారంటీ కార్డు మీకు ఇచ్చి ఆ నిధులతో మీ ఫీజులు కట్టుకునే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా వయసు మీద పడ్డ అమ్మకో పెద్ద ఆయనకో ఎవరికైనా అత్త మీదనో కోడల మీదనో లేకపోతే కొడుకు మీదనో ఆధారపడకుండా మీ మందుల కోసం మీ వైద్యం కోసం మీ అవసరాల కోసం ప్రతి నెల మొదటి తారీఖు నాడు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలు అపోలో యశోదా ఎక్కడైనా మీరు వైద్యం చేయించుకోండి మీకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది మరి మిత్రులారా ఇంత మంచి పనులు చెయ్యాలి అంటే మీరేం చేయాలి మిత్రులారా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి చేయికి పైకెత్తాలి చేతున్న మిత్రులందరూ చేయి పైకెత్తాలి రెండు చేతులు రెండు చేతులు పైకెత్తండి గుర్తుగా మీ అభిమాన నాయకుడు విజయ ఇక్కడ రావును గెలిపించండి శాసనసభకు సభకు రమణను పంపండి ఈ ఆరు గ్యారంటీలను మీకు తెచ్చే బాధ్యత విజయ తీసుకుంటాడని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న సోదరులారా